ఓ కీచక హోంగార్డు సాడిజం ప్రదర్శన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్యను దాదాపు నెల రోజుల పాటు ఓ గదిలో బంధించి కనీసం తాగేందుకు నీరు కూడా ఇవ్వని దారుణ ఘట్టం చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగుచూసింది. బాధితురాలి వివరాల మేరకు చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన హోంగార్డు తన భార్యను నెల రోజులుగా గదిలో పెట్టి తాళం వేశాడు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా సాడిజం ప్రదర్శించాడని బాధితురాలు వాపోయింది. నెల రోజుల పాటు తాను బాత్రూం ట్యాంకు నీళ్లు తాగి బ్రతికానని కన్నీరు పెట్టుకుంది. తీవ్రంగా కొట్టడంతో చేతివేళ్లు విరిగిపోయాయని వాపోయింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సబీహా, వైఫ్ ఆఫ్ ఎస్ఎం చాన్ బాషా. నాకు 2017లో మా అన్న చాన్ బాషా అనే అతనితో ఏఎస్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ జరిగింది పలమనేర్. నన్ను ఆయన అప్పటి నుండి ఒక 5 నెలలు, నాకు పెళ్ళైన 5 నెలల నుండి నాకు ఆయన ఎక్కువ టార్చర్ చేయడం మొదలుపెట్టారు. అక్రమ సంబంధాలు ఉండడంతో నేను అడిగిన దానికి నన్ను కొట్టి నానా హింసలు పెట్టారు. 1 సంవత్సరం అయిన తర్వాత నాకు ఆడ శిశువుకి అపోలో గవర్నమెంట్ హాస్పిటల్లో నేను జన్మనిచ్చాను. జన్మనిచ్చిన తర్వాత నాకు ఆడబిడ్డ పుట్టిందని మా పెద్ద తోడుకోడలు జరిన అనే ఆవిడ, నా తమ్ముడు కూతురు కాదు, ఎవరితో పండుకొని కడుపు తెచ్చుకునిందో అని చెప్పి తను నన్ను నానా హింసలకి గురి చేసినది. తర్వాత నేను పలుమార్లు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు నా కంప్లైంట్ తీసుకున్నారు. మళ్ళీ అతను వచ్చి నేను మారిపోయాను, నేను బాగా చూసుకుంటాను అని నన్ను పిలిచుకు వెళ్ళిపోవడంతో నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన డెలివరీ అయిన 3వ నెలలో నేను అతని దగ్గరికి వెళ్ళాను. కానీ నాకు అక్కడ ఫుడ్కి, నీళ్ళకి, ప్రతిదానికి నన్ను ఇబ్బంది పెట్టారు. నాకు తినే తిండి కూడా వాళ్ళు ఇవ్వలేదు. నాకు 3rd ఫ్లోర్లో ఉంచి షింక్ నీళ్ళను నేను తాగేదాన్ని. ఆ నీళ్ళని కూడా వాళ్ళు ఆపేశారు. వీళ్ళు వాళ్ళు చెప్పడంతో మా అమ్మ, నాన్న, మా అన్న వాళ్ళు పోలీసులను తీసుకుని వచ్చి నా ఇళ్ళని చూశారు. అక్కడ ఏదీ లేదు. చిన్న గిన్నెలో నేను కిందింట్లో నుండి నీళ్ళు తీసుకురావడం ఉన్నది. అక్కడ నుండి మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నన్ను హౌస్ అరెస్ట్మెంట్ చేసి కొట్టడంతో సార్ వాళ్ళు నన్ను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. ఆడబిడ్డ పుట్టిందని 1 సంవత్సరం వదిలేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ టార్చర్ చేయడం జరిగింది. 2వ కానుక కూడా ఆడ శిశువుకి జన్మనిచ్చానని మళ్ళీ వరకట్నం కింద, గృహహింస కింద వాళ్ళు, మా ఆడబిడ్డ, తోడుకోడలు వీళ్ళ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నన్ను నా వేళ్ళను కూడా చిత్తూరు హాస్పిటల్లో నాకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ 3వ కానుక ఆడబిడ్డ చెప్పి మొన్న నన్ను ఆపరేషన్ చేయించారు. ఇది నాతో జరిగింది. దయచేసి నాకు న్యాయం చేయండి. నాకు నా పిల్లలకి న్యాయం చేయండి. మా అత్త వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా అత్త మా ఇంటికి సపోర్ట్ చేసి చెప్తుంది, నేను నీకు 2 పెళ్లి చేస్తాను రా, ఇది బాగాలేదు, ఇది దరిద్రం కొట్టది, దీన్ని వదిలేయి అని మా ఆయనకి పలుమార్లు చెప్తుంది. మా తోడుకోడలు కూడా నాతో అలానే బిహేవ్ చేస్తుంది. ఆమె వల్ల సగం నా జీవితం నాశనం అయిపోయింది. నాకు జరిగినట్టు ఇంకా ఆడబిడ్డకి జరగకూడదు అని నేను ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. నా 2 పిల్లలకు, నాకు, మా ఫ్యామిలీకి వాళ్ళ ద్వారా ప్రాణహాని ఉంది. చంద్రశేఖర్ గారు, సిఐ గారు, ఎస్ఐ సుబ్బారెడ్డి గారు వాళ్ళతో నేను చెప్పాను. సార్ వాళ్ళు, సార్ వాళ్ళకి నేను కేసుని పెట్టాను. ఈరోజే ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేశాను. దయచేసి నాకు న్యాయం చేయాలని నేను మీ ద్వారా కోరుతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.